హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కళ్ళు కూడా ఒకటి కళ్ళు లేనిది ప్రపంచాన్ని చూడలేము అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా కంటికి సంబంధించిన ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు కంప్యూటర్లు ఎక్కువగా వాడేయడం అలాగే స్మార్ట్ ఫోన్లు టీవీలు చూడడంతో కంటి చూపు బాగా తగ్గిపోతుంది అంతేకాకుండా వాతావరణ కాలుష్యం వల్ల కూడా కళ్ళు దెబ్బతింటున్నాయి ఒకప్పుడు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు లేదంటే బాగా వయసు మళ్ళిన తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు వచ్చాయి వి కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా కళ్ళ జోడు పెట్టుకుని తిరిగేస్తున్నారు దృష్టి లోపం వచ్చిన తర్వాత కళ్ళ పెట్టుకుంటే సరిపోతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు నిజానికి మన కళ్ళను ఆరోగ్యంగా ఇంకా మనకి సైట్ అనేది పెరగకుండా ఉండాలంటే ఫుడ్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కంటి చూపును మెరుగుపరచుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పబడిన ఒక రెమెడీ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మనం వాడబోయే అన్ని ఇంగ్రీడియం కూడా మన ఐ సైట్ ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి కళ్ళు ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకుంటాయి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆ టిప్ ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ దానికంటే ముందు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఇంకా వీడియోలోకి వెళ్దాం ప్రపంచంలో చాలా మంది ఇబ్బంది పడుతూ వస్తున్న సమస్యల్లో కంటి చూపు క్షీణించడం ఒకటి మన భారతదేశంలోనే దాదాపుగా ఐదు వందల యాభై మిలియన్ల మంది ఏదో ఒక కంటి చూపు సమస్యతో మారిన జీవన శైలి ఆహార అలవాట్లు జెనెటికల్ డిసార్డర్స్ అలాగే ఎలక్ట్రానిక్ డివైసెస్ ని ఎక్కువగా యూజ్ చేయడం వీటి కారణాల వల్ల కంటి చూపు సమస్యలు అనేవి వస్తున్నాయి రెగ్యులర్ గా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆయుర్వేదిక్ టిప్ కనుక మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే రెటీనా మరియు కార్నియాను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంతేకాకుండా ఫోటో డామేజ్ ని కూడా నివారించుకోవచ్చు ఇంతకీ ఆ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ టిప్ కోసం మనకి ముందుగా కావాల్సింది బాదం పప్పు రెగ్యులర్ గా బాదం పప్పును డైట్ లో చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది అయితే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా బాదం అనేది మనకి బాగా సహాయపడుతుంది బాదం పప్పులో వైటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను ప్రభావితం చేసి అన్స్టేబుల్ మాలిక్యూల్స్ నుంచి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది బాదం పప్పులో వైటమిన్ ఈ అధికంగా ఉంటుంది కాబట్టి కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి సో అందుకే మనం ఈ రెమెడీ కోసం బాదం పప్పును వాడుతున్నాము ఇక్కడ నేను ఆరు నుంచి ఏడు బాదం పప్పులు తీసుకుంటున్నాను మీరు ఈ రెమెడీని ఎంత మంది కోసం ప్రిపేర్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ ఎక్కువ లేదు తక్కువ తీసుకోండి ఇక నేనైతే ఆరు నుంచి ఏడు బాదం పప్పులు తీసుకుంటున్నాను ఈ బాదం పప్పులను మనం నైట్ అంతా కూడా నానపెట్టుకోవాలండి సో దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి ఈ బాదం పప్పులు అందులో వేసేసి ఒక ఓవర్ నైట్ అంతా కూడా నానపెట్టుకోవాలి ఇక ఈ రెమెడీ కోసం మనకి తర్వాత కావాల్సింది మిరియాలండి మిరియాలు కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడతాయి మిరియాల్లో పొటాషియం కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది బాడీలో పొటాషియం కంటెంట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలండి ఎప్పుడైనా సరే మన బాడీలో పొటాషియం కంటెంట్ కనుక అంటే పొటాషియం లెవెల్ అనేది బాగా డ్రాప్ అయిపోతే అంటే బాగా తగ్గిపోతే కంటికి సంబంధించిన సమస్యలు అని వస్తాయి ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నట్లయితే నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల బాడీలో పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి సో గా కంటి చూపును మెరుగుపరచడానికి కూడా ఈ యొక్క మిరియాలు అనేవి బాగా సహాయపడతాయి సో ఈ రెమెడీ కోసం మనం మిరియాలు తీసుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక నాలుగు నుంచి ఐదు మిరియపు గింజలు తీసుకుంటున్నాను ఇక ఈ రెమెడీ కోసం మనకి చివరిగా కావాల్సింది కండ చక్కెర ఈ కండ చక్కెర మన బాడీకి చేసే మేళ అంతే ఇంతే కాదు బాడీని చల్లబరుస్తుంది అలాగే కంటి ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది మీరు నార్మల్ షుగర్ తీసుకోకుండా ఈ విధంగా కండ చక్కెర తీసుకుని చేసుకోవడం వల్లే మంచి ఫలితాలు ఉంటాయి సో ముందుగా ఏం చేయాలంటే మనం రాత్రి కూడా నానబెట్టుకున్న బాదం పప్పుల పైన తొక్క తీసేసి ఈ విధంగా బాదం పప్పులను ఒక బౌల్లో యాడ్ చేసుకోండి అందులో ఒక ఐదు నుంచి ఆరు మిరియాలు తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా పటిక బెల్లం వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్న విధంగా కోర్స్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక మిక్చర్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని అందులో వన్ గ్లాస్ పాలు యాడ్ చేసుకోండి పాలు కొంచెం వేడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా అది దాంట్లో యాడ్ చేసేయండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ యాడ్ చేసుకోండి మనం ఫ్లేవర్ కోసం మాత్రమే కాదు ఇలాచి కూడా మన కంటి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది కంటికి సంబంధించిన ఏ సమస్యలను కూడా తగ్గించే శక్తి దీనికి ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ఇలాచిని కూడా యాడ్ చేసుకోండి ఈ పాలు బాగా మరిగేంత వరకు కూడా మరిగించుకోండి ఒక రెండు లేదా మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్ గా గ్లాస్ లోకి తీసుకోండి వడకట్టుకోవాల్సిన అవసరం లేదండి మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసాం కాబట్టి తాగుతున్నప్పుడు బాగుంటుందండి మనకు అక్కడక్కడ బాదం పప్పులు తగులుతూ చాలా టేస్టీ గా ఉంటుంది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటే మీరు ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత తీసుకోవచ్చు లేదు ఏదో అనుకుంటే రాత్రి నిద్రపోయే ముందు భోజనం చేసిన తర్వాత పాలు తాగే అలవాటు ఉంటే ఆ ప్లేస్లో కూడా ఈ పాలు తాగొచ్చు ఇందులో మనం యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కంటి చూపును మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది మంచి ఫలితాల కోసం ఒక పదిహేను రోజుల పాటు కంటిన్యూస్గా యూస్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఐ సైట్ ని న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీ డ్రింక్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు